చిన్న ఆట గెలిచేది పెద్ద మొత్తం, అక్షరాల 36 లక్షలు. ఈ రోజు జీన్స్ ఆడడానికి మీరు రెడీ, నేను రెడీ. మరి రావాల్సిన వాళ్ళు ఎక్కడా? వస్తున్నారు వస్తున్నారు. బాణవు లాంటి మంచి సినిమాల్ని ప్రేక్షకుల మీద సంధించినటువంటి హీరో, సోలో సినిమాతో మంచి హిట్ కొట్టిన హీరో, ప్రతినిధిని మనకి చూపించిన హీరో, జో అచ్యుతానంద అంటూ జో జోలు కొట్టినటువంటి హీరో, జే జేలు కొట్టించినటువంటి హీరో నారా రోహిత్ అండ్ అలాంగ్ విత్ హిమ్ ఇస్ కమింగ్ శ్రీ విష్ణు. చెప్పండి విష్ణు గారు, మీరేం చెప్పాలనుకుంటున్నారు మొత్తం చెప్పేసి. నేను అసలు ఆపట్లేదు మిమ్మల్ని, మీరు చెప్పండి. నేనండి, బాగుందండి, చాలా బాగుంది. మీరు ఒక్కళ్ళే వచ్చారు, మరి అతను వస్తున్నారు. ఓకే, ఆయన వచ్చిన తర్వాత మిగిలిన డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం. సో లెట్స్ ఇన్వైట్ నారా రోహిత్ గారు. వినివుంటారా చిత్రమే, పెళ్ళంటేగా ఇష్టమే, కనిపించే ఈ అందమే సావిత్రి. తెగ ముద్దొచ్చే అల్లరి, తగువులు తెచ్చే తింగరి, వయసును మించే తొంటరి సావిత్రి. విష్ణు గారు, అప్పట్లో ఒకడు ఉండేవాడు, సినిమా విశేషాలు తెలుసుకుంటూ మనం ఈ గేమ్ షో ఆడేద్దాం. మొక్కలు బాగున్నాయండి, క్యూట్ గా ఉన్నాయి. ఈ మొక్కలు పక్కన పెట్టండి, మీకేమైనా మొక్కులు ఉన్నాయా? షూటింగ్ కోసం పెంచు. ఏ సినిమా అండి? కథలో రాజకుమారి. ఎవరా రాజకుమారి? నాలాగా అందంగా ఉంటుందా? ఉండకపోవచ్చు కానీ అంత అందంగా మాట్లాడలేరండి. మీకు బాగా గుర్తున్నంత వరకు మీరు చిన్నప్పుడు చేసిన చిలిపి పని ఏది? మీరు ఏం చేసి ఉండరు, బట్ స్టిల్ ఏదో ఒక చిన్న పక్క వాళ్ళ రబ్బర్ దొంగతనం చేయడం అలాంటివి ఏమైనా? క్రికెటర్ తో టీచర్ని కొట్టానండి బాల్ తో. అది బై మిస్టేక్ కొట్టింది కదా? అంటే చూసుకుని కొట్టాను. చూసుకొని కొట్టారా? చూసుకొని కొట్టారా? అంటే ఆవిడ మీద ఏంటి మీకు కసి? అంటే ఆమె ఇప్పుడు ఒకసారి అనవసరంగా తిట్టారు అందుకని. మీరు 2205 అని ఏమైనా చెప్పారా ఎప్పుడైనా? లేదండి, 4 చెప్పాను. మీరు చెప్పే అవకాశమే లేదు, మీరు చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్ అని మాకు అన్ని డీటెయిల్స్ తెలుసు. మీకు అంత డిస్టింక్షన్ లోనే మీరు పాస్ అయ్యారు. మీ పక్కన నించుని అర్హత కూడా నాకు లేదు, ఈయన సంగతి ఏమో నాకు తెలియదు. కానీ మీకు ఎంత వచ్చేవండి మార్కులు? మీ ఫ్రెండ్షిప్ ఎన్నేళ్ళది? 10 ఇయర్స్. ఈ 10 ఇయర్స్ లో మీ ఇద్దరు ఎన్ని మాటలు మాట్లాడుకుని ఉంటారు? మేమిద్దరం బాగా మాట్లాడుకుంటాం. ఇలా షోస్ కి వచ్చినప్పుడు తక్కువ మాట్లాడతారు? ఇవాళ మనం ఎలాగైనా సరే తనతో ఎక్కువ మాట్లాడించేటువంటి ప్రయత్నం చేయాలండి. ఓకే, గేమ్ లోకి వెళ్లే ముందు అప్పట్లో ఒకడు ఉండేవాడు సినిమా ట్రైలర్ చూద్దాం. చూద్దాం. రైల్వే రాజ్ ఆడి ఓడిన ఆట వీడు. ముసలికి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఏం బ్రో లావ్ మాట్లాడుతున్నావు? ఉత్కంఠభరితంగా జరుగుతున్న మ్యాచ్ చివరి దశకు వచ్చేసింది. కెప్టెన్ రైల్వే రాజు స్ట్రైకింగ్ వస్తున్నాడు. పేరేంటి? రైల్వే రాజు సార్. మీ బాబాయ్ మన రైల్వే మినిస్టర్ రెడ్డి. బాంబింగ్ కాస్త పెద్దగా చుట్టూ నా బరువు పెరిగితే దూరం విసరలేం, దగ్గర పడితే మనకే డేంజర్. క్రికెట్ బాల్ ఈ బౌండరీ లైన్ నుంచి ఆ బౌండరీ లైన్ దాకా విసిరేవాడిని, ఏం పర్లేదు చుట్టూ. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి ట్రైలర్ కట్ చేసిన విధానం కానీ, హౌ థింగ్స్ అన్ఫోల్డ్ అని కానీ. కానీ ఈయన చాలా కష్టమై ఉంటుంది కదా రొమాంటిక్ సీన్స్ అవి యాక్ట్ చేయడం. కెమెరా ముందు బానే చేస్తాడండి. అంతా మీ వైపు నుంచి మేమిద్దరమే మాట్లాడుకుంటున్నాం అండి. కొంచెం కళ్ళలో వణుకొస్తుంది. తప్పదు, ఎలా వదలరు, తప్పదు, ఎలా వదలరు. మీ గురించి కొన్ని ఫోటోస్ మా స్టూడెంట్స్ సేకరించారు, అవి చూద్దాం. ఓకే.
ఇది పోలీస్ క్యారెక్టర్ ఎవరేశారు? నాదే. మీదేనా? చిన్నప్పుడు. మీకు చిన్నప్పటి నుంచి ఫ్యాసినేషన్ ఉండేదా? అప్పుడు ఉండేది, దాని తర్వాత సినిమాల్లో అన్ని క్యారెక్టర్లు చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. మీరు చిన్నప్పుడు ఏమో అవుదాం అనుకున్నారు? సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉండేది, కానీ యాక్టర్ అవుతానని మాత్రం అనుకోలేదు. అయ్యారు అలా? అలా అయిపోయింది. చెప్పాలండి, లేకపోతే ఏంటంటే మాకు చిన్నప్పుడు ఎవరిని గుర్తుపడడం చాలా కష్టంగా ఉంటుంది. నేను మీరే అనుకుంటున్నాను. అప్పుడు కూడా మీరు కొంచెం మొహమాట పడుతూ వెనక నించున్నట్టున్నారు. చంద్రబాబు నాయుడు గారి స్పందన ఎలా ఉంటుందండి మీ సినిమాలు చూసిన తర్వాత? ఎప్పుడైనా ఎక్కువ అప్రిషియేట్ చేయడం, ఇది బాగుంది? మొన్న జోచితనంద చూసారండి, ఇదేం మధ్యలో లావే అన్నారు. ఆయన వెరీ ఈజ్ లైక్ బాగా ఫిట్నెస్ ఇది. కామెంట్స్ ఉన్నాయా ఇక్కడ? విజ్ఞాన పెంచు బాగుంది, షేవింగ్ ఇక్కడ ఇప్పించాను. విజ్ఞాన మీరు పాలిటిక్స్ వైపు కాదు, ఒకసారి ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు చూసి మనతో కలిసి మల్టీ స్టార్ మూవీ ఇద్దామా అని ఆడుతుంది. ఎందుకు ఆలోచించలేదు ఎప్పుడు? అదేమైనా ప్లాన్ చేయొచ్చు కదా, బాగుంటుంది. ఇది వింటే కూడా నన్ను కొడతారేమో. ఆయన అసలు ఖాళీగానే ఉండట్లేదు. అదే మరి, ఆయన ఇప్పుడే ఊర్లో ఉంటున్నారు తెలియట్లేదండి. నేను ఒక రోజు కలిసాను ఆయన విజయవాడలో, కలిసి నేను హోటల్కి వెళ్ళాను. నా రూమ్కి వెళ్ళేసరికి ఆయన వైజాగ్ లో ఉన్నారు. సరే మళ్ళీ ఒక 2 అవర్స్ తర్వాత ఛానల్ మారిస్తే మళ్ళీ విజయవాడలో ఉన్నారు. అందమైన అమ్మాయిని చూసి పెట్టామని అడుగుతున్నాను. పెద్దనాన్న ఏమంటున్నారంటే ఇంకా ఏంటి పెళ్లి గిళ్ళి ఆలోచించవా సినిమాలేనా అని అలా కూడా అడుగుతుంటారు. అడుగుతుంటారా? దానికి మీ సమాధానం ఏంటి? మీరు చెప్పండి, చేసుకుంటాను. మీకు ఫలానా అమ్మాయి ఇలా కావాలి అలా కావాలి ఏం లేవా? అర్థం చేసుకుంటే చాలండి. అమ్మాయి అర్థం చేసుకుంటుందని మీరు ఎలా అనుకుంటున్నారు? ట్యూన్ చేసుకోవడం. నెక్స్ట్ సీఎం చేరాలని అప్పుడు కూర్చొని ఆడుతాను అడుతుంది పెద్దనాన్న. మీకు రాజకీయాలు ఇంట్రెస్ట్? అసలు లేదండి. ప్రతినిధి, ఫెంటాస్టిక్ ఫిల్మ్, కామెంట్స్? వాచ్ వాటర్ ప్రూఫ్ అనుకుంటా, అందుకే వర్షం నుంచి టెస్ట్ చేస్తుంది. అమ్మాయి షాపింగ్ తీసుకెళ్ళామన్నది, నన్ను తీసుకెళ్ళామంటావా అని చెప్పేసి కొట్టడానికి వెళ్తున్నాడు. అమ్మాయిలు ఎవరైనా షాపింగ్ కి తీసుకెళ్లారా? గిఫ్ట్స్ ఇచ్చాను, నేను షాపింగ్ తీసుకెళ్ళలేదు. ఓకే, డైరెక్ట్ గా కొనిచ్చేస్తారా? అంటే అది ఈజీ కదండి, లేకపోతే ఈ గోల ఎక్కువ ఉంటుంది అంటే మీకు తెలుసు అన్నమాట. ఈ గోల ఉంటుందని మా మమ్మీతో చాలా సార్లు వెళ్ళాను. సరే, నమ్ముతున్నాం. పుష్కరాలా? పుష్కరాలు. ఈ సంవత్సరం అయినా పెళ్లి కావాలని చెప్పేసి. ఎవరికి? నీకా? పెళ్ళైన తర్వాత ఇలాంటి ఫోటో ఎత్తే అని చెప్తారు. ఏముంది, దేవుడా నాకు మంచి పిల్లలు పుట్టాలి. ఓకే విష్ణు గారు, రెడీయా? ధైర్యంగా ఉండండి. ఓకే, కామెంట్స్ కూడా ఉంటాయి దీనికి. ధైర్యంగా ఉన్నానని చెప్పుకోండి లోపల. నాకు తెలుసు మీరు రేస్ గుర్రంలో శృతి హాసన్ టైప్ అని. మీకు లోపల ఒకటి నడుస్తుంది, ఇప్పుడు ఏం పెడతారో ఏంటో వెళ్ళినా అసలు వీళ్ళు ఏం కామెంట్స్ పాస్ చేస్తారో, నేను ఏమనాలో, నేను నవ్వుతూ కూర్చుంటే బెటర్ ఏమో అని. వేయండి, ఒక ఫోటో వేయండి చూద్దాం. ఇది ఒకవేళ ఆర్తి అగర్వాల్ మీద షూట్ చేసిన పాట విష్ణు గారి మీద షూట్ చేస్తే ఎలా 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 తెలుపను. అమ్మాయి లిఫ్ట్ లిప్ కిస్ ఇచ్చింది అందుకే. రాత్రి నువ్వేంటి ఏం ఏం వీడియో చూసి పడుకున్నావు? బాబా రామ్దేవ్ మీరు చెప్పారు అదే చూసాను. నలుగురు అమ్మాయిలు చాయ్లో చెప్తే సిగ్గుపడుతుడు. అంటే ఐదుగురు అయితే సిగ్గుపడరా? ఇది ఈ మూవీలో స్టిల్ మా అబ్బాయి. మా అబ్బాయి, ఓకే. ఆ హీరోయిన్ పేరు గుర్తుందా మీకు? మేము గూగుల్లో సెర్చ్ కొట్టండి తొందరగా. ఓకే, మా అబ్బాయి సినిమా, కనీసం హీరోయిన్ పేరైనా కనుక్కోరా మీరు? అసలు ఆ సినిమాలో నా పేరు అబ్బాయి, అమ్మాయి పేరు అమ్మాయి, అని అమ్మాయి అమ్మాయినే పిలవాలి సినిమా అంతా. లేదు, నాకు అమ్మాయి పేరు కావాలి. నిజంగా మీకు తెలియదా? మొహమాటం ఉండొచ్చు కానీ ఇంత కథ మొహమాటం ఏంటంటే బాబు, ఈ అమ్మాయి పేరు తెలుసు స్వాతి. యాక్చువల్లీ ఒక సినిమాకి అనుకున్నాం, కథ కూడా చెప్పాం. ఓకే, తన డేట్స్ ప్రాబ్లం, స్వాతి డేట్స్ ప్రాబ్లం వచ్చింది. నాకు ఇప్పుడు ఒక పెద్ద డౌట్ వచ్చింది. నా పేరు తెలుసా మీకు? ఓన్లీ హీరోయిన్ల పేర్లు మాత్రమే కనుక్కోరు అంతే, ఆ బతి పేరు మీరు, మీకేం కామెంట్స్ లేవు, పెట్టించమంటారా? ఓకే, ఇప్పుడు మా జీన్స్ లో మొత్తం 4 రౌండ్స్ ఉన్నాయి. ఒకటి సేమ్ టు సేమ్ సెలబ్రిటీ,
బొమ్మరిల్లు జాక్పాట్ రౌండ్. మొత్తం ఆడితే 36 లక్షలు మీ సొంతం అవుతాయి. ఇదంతా ఆడాలని మీరు ఆల్రెడీ ప్రొడ్యూసర్ కదా, మా అక్కడ డబ్బులు పెట్టారు, ఇక్కడ ఎందుకు పెట్టడం అని మేము మీకు 1 లక్ష రూపాయలు ఇస్తున్నాం, తీసుకోండి. జీన్స్ వర్షన్ 2.0లో మన మొట్టమొదటి రౌండ్ సేమ్ టు సేమ్. ఒకవైపు పేరెంట్స్, ఇంకోవైపు పిల్లలు ఉంటారు, వాళ్ళ పోలికల్ని బట్టి మీరు కరెక్ట్ గా మ్యాచ్ చేయాలి. ఈ రౌండ్ లో మీరు కరెక్ట్ మ్యాచ్ చెప్తే మీకు 25,000 ఇస్తాము, రాంగ్ అయితే మీరు మాకు 25,000 వెనక్కి ఇచ్చేసేయాలి. అండ్ మా స్టూడెంట్స్ అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి. పేరెంట్స్ వచ్చేయండి. పిల్లలు రండి. ఇటువైపు పేరెంట్స్ ఉన్నారు, ఇక్కడేమో పిల్లలున్నారు, వీళ్ళు 4 అండ్ ఇక్కడ 4 ఉండాలి. మేము ఇద్దరిని కన్ఫ్యూజ్ చేయడానికి పెట్టాం. సో మీరు ముందు ఏ బిసిడి లో నుంచి ఒక పేరెంట్ ని సెలెక్ట్ చేస్తే మేము ఆ ఎల్ఈడి లో చూపిస్తాం మీకు. పేరెంటే చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 4, చైల్డ్ 5, చైల్డ్ 6, ఫోర్ దగ్గరగా అనిపించిందా? 4. ఫిక్స్ చేద్దాం అంటారా? పేరెంట్ ఏ అండ్ చైల్డ్ 4 పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు, అవునా కాదా చూద్దాం. మరి ఇప్పుడు నెక్స్ట్ బిసిడి. పేరెంట్ బి, చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 5, చైల్డ్ 6, ఎవరు? చైల్డ్ 2 అనుకుంటున్నా. విష్ణు గారు మీకేం పోలికలు కనిపిస్తున్నాయి? లిప్స్. లిప్స్, ఓకే. ఐస్. ఐస్, ఫిక్స్ చేద్దామా? ఇందాకటిది కరెక్ట్ మ్యాచ్ అయింది, మరి ఇది అవునా కదా చూద్దాం. జనరలీ ఫస్ట్ది కరెక్ట్ చెప్పిన వాళ్ళు సెకండ్ దానికైనా కన్ఫ్యూజ్ అయ్యి ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్కి వస్తారే, ఇలా జరగలేదేంటి? స్టూడెంట్స్, ఈరోజు మనకి కొంచెం గిరాకీ తక్కువ పడేలా ఉంది. ఓకే, సిడిల్లో సెలెక్ట్ చేసుకోండి. సి సి
చైల్డ్ వన్, చైల్డ్ త్రీ. చైల్డ్ ఫైవ్, చైల్డ్ సిక్స్, ఫైవ్ అండ్ సిక్స్ డౌట్. చైల్డ్ ఫైవ్, ఫైవ్ సిక్స్ విష్ణు గారు. ఫైవ్ అనుకుంటా. ఫైవ్ ఓకే. చైల్డ్ ఫైవ్ అండ్ పేరెంట్ సి పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు. మాకు వెనక్కి ఇచ్చుకోగలరు. అరే గుండ తీసి దానం ఇచ్చినాను, ప్రేమ కర్ణుడల్లే పొంగిపోయాను. అండ్ స్టూడెంట్స్, రోహిత్ గారికి సంబంధించిన రాపిడ్ ఫైర్ ఇవ్వగలరు. ఇది నేను రాసిన క్వశ్చన్స్ కాదు, నాకు ఇందులో ఏ రకమైనటువంటి సంబంధం లేదు. ఇందులోని పాత్రలు సన్నివేశాలు కల్పితమే. రోహిత్ గారు, మీకే క్వశ్చన్. మీకు తొడగొట్టడం ఇష్టమా, మీసం తిప్పడం ఇష్టమా? మీసం తిప్పడం. అయితే ఒకసారి తిప్పి చూపించండి. టూ గుడ్, యా టూ గుడ్. నో పోలీస్ డైలాగ్ ఇష్టమా? నీకు ఒక చిన్న పిట్ట కథ చెప్తా అనే డైలాగ్ ఇష్టమా? నో పోలీస్. ఏదొకసారి చెప్పండి. చరిత్ర జోలికి వెళ్ళొద్దు రెసిపీ గారు. చరిత్ర అంటే మాది, దాన్ని రాయాలన్నా దాన్ని తిరగరాయాలన్నా మేమే. వాళ్ళంత బురద జాతి, బ్లడి ఫోల్స్. వర్షం పడుతున్నప్పుడు ఎవరిని గొడుగులోకి తీసుకుంటారు? సమంతానా తమన్నానా? పాపం ఒకరిని తీసుకుని ఒకరిని వదిలేస్తే బాగోదు కదండి. లెట్స్ డు కుమ్ముడు. బ్రేకింగ్ న్యూస్. వర్షం పడుతున్నప్పుడు, బ్రేకింగ్ న్యూస్, వర్షం పడుతున్నప్పుడు తన గొడుగుని సమంతకి తమ్మన్నకి ఇచ్చి తన వెంటే నడుచుకుంటూ వెళ్తాను అంటున్న నారా రోహిత్. పాట పాడతారా, డాన్స్ చేస్తారా? పాట పాడతాను. ఎందుకంటే ఆల్రెడీ పాడేశాను కాబట్టి ఆ సాంగ్ నాకు పెద్ద ప్రాబ్లం. సావిత్రి రైట్. రాతరాసినోడు నిన్ను చూసి ఒంటరెందుకంటూ నన్ను తోసి జంటగా నీతో లింక్ వేసే. వాట్ డు యు సే సావిత్రి? గుండె బడి గంట అయ్యిందే, ఊగుతుంటే జడగంటే ఊ అనే ఈ ఊపులోనే. వాట్ డు యు సే సావిత్రి? అది ఒకటేనా? మళ్ళీ ఈ సినిమాలో ఏమీ పాడలేదా? అంటే దీంట్లో మంచి పాటలు ఉన్నాయి, చెడగొట్టే అందుకని పాడట్లేదా? ఈయనతో ఒకసారి పాడించండి, నేను వినాలను. ఒక్క స్వరం ఈయనతో కదపండి. ఒకసారి సా అనిపించండి ఆయన. లేదు, మీరు సావిత్రి పాట పాడండి. వేరే ఏదైనా పాడండి. పోనీ రమేష్ కథల్లో ఒక బిట్టు ఉంటుంది, వెతికా ఊరంతా పిల్ల దొరకలే, చీపో అంటారే అంతా నన్నే. లక్స్ పాప స్టెప్ ఇష్టమా? గణ 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 సాంగ్ స్టెప్ ఇష్టం? చూడడం ఇష్టం. మేము ఇక్కడ చెయ్యమని చెబుతామనేగా. మేము కొన్ని అడగం అంటే బేసిక్ గా డాన్స్ మాత్రం బాగా పేమెంట్ ఇస్తే తప్ప రాదు. ఇప్పుడు మరి దీంట్లో మీరే కదా ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ నేను కాబట్టి అందుకే డాన్స్ పెట్టుకోలేదు. పెట్టారా అసలు ఈ సినిమా? అన్ని సిచువేషనల్ సాంగ్ కూడా డాన్స్ లేదా? అయ్యో ఆయన ఫీల్ అయి ఉంటారు. ఇప్పుడు చేయించేద్దాం అయితే. దీంట్లో లేదు, ఇందులో మీరు ఒక్క స్టెప్ కూడా వేయలేదు. ట్రైలర్ లో కూడా ఉంది. అవునా? బల్పం బట్టి బామ్మవల్ అది బాగా చేస్తాడు. ఏది దేశ్ గారి పాటకి అయితే చేస్తాడు. ఏది మీకు ఈ స్టెప్ వచ్చి? ఓకే, నేను పాడతాను, మీరు అయ్యండి. బల్పం పట్టి బామ్మబల్లో నా పాట ఈ నాట ఒకటేలా ఉన్నాయి.
కోపం వస్తే పక్కన వాడి మీద అరుస్తారా కొడతారా? ఎందుకు సీరియస్ గా చూస్తే చాలు, కాసేపు సీరియస్ గా చూడండి చూద్దాం. అమ్మాయిని చూస్తే విజిలేస్తారా సైగలు చేస్తారా? మాట్లాడతాను. ఎందుకు ఇవన్నీ అనవసరం, మనకి భాష వచ్చు కదా. మళ్ళీ బ్యాడ్ నేమ్. ఎప్పుడైనా మీరు అట్లా అమ్మాయిని చూసి సైట్ కొట్టడం అలాంటివి చేశారా? అన్ని మంచి అలవాట్లు మీకు లేవా సార్? మీకు అస్సలు లేవు. మీకు అలవాట్లు వచ్చే లోపే మీకు పెళ్లి చేస్తారు. నవరసాల్లో బీభత్సం శృంగారం ఏది చేస్తారు? రెండు అండి. అయితే ఒకసారి బీభత్సం నా వైపు, శృంగారం ఆయన వైపు చూపించండి. ఏంటి ఇప్పుడు చేసి చూపించాలండి? ఇందాక మీరే కదా డాన్స్ నాకు చూడడమే ఇష్టం అని చెప్పేసి తప్పించుకున్నారు. ఇది రెండు అన్నారు, సో రెండు చేయాలి కదా. అంటే అట్మాస్ఫియర్, అంబియన్స్, క్యారెక్టర్ మనం క్రియేట్ చేద్దాం. వద్దు వద్దు, బీభత్సానికి కావాల్సిన అట్మాస్ఫియర్ ఏమిటి? ఇప్పుడు అన్ని బద్దలు కొట్టాలి, ఎందుకండి మళ్ళీ షో తర్వాత ఉండదు. బద్దలు కొట్టడానికి ఏం లేవే. సరే పోనీ శృంగారం. మేమిద్దరం శృంగారం చేసుకుంటే బాగోదండి. ఓకే, ఆవిడ మిగిలారు పాపం. ఇందాక నుంచి మంచి మ్యాచింగ్ సారీ అది వేసుకొని వచ్చారు, బాగున్నారు. డి చూద్దాం. చైల్డ్ 1, చైల్డ్ 3, చైల్డ్ 5, చైల్డ్ 6, చైల్డ్ 6 అండ్ పేరెంట్ డి పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు, అవునా కదా? చూద్దాం. అది నంబర్ 5 కాదని తెలిసిపోయింది మనకి, మళ్ళీ పిలుద్దాం. ఒకసారి రండి. 1 3 1 అనుకుంటా. ఏమండి కరెక్ట్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నించండి మీరు. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్. ఓకే, సో ఆ ఒక్క మిస్టేక్ జరగకుండా ఉండుంటే ఈ రౌండ్ లో రావాల్సిన పూర్తి లక్ష వచ్చేది. అది జరగడంతో మీ దగ్గర ఇప్పుడు 150,000 ఉంది. జీన్స్ వర్షన్ 2.0 లో మన నెక్స్ట్ రౌండ్ సెలబ్రిటీ రౌండ్. సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత లైఫ్ ఎలా మారింది రోహిత్ గారు? ఐ ఎంజాయ్ యాక్టింగ్. అదర్ దెన్ దట్ నాకు చాలా కష్టమైన పని ఏంటంటే ప్రమోషన్స్ రావడం. ప్రమోషన్స్ రావడం అంటే నేను సినిమా ఎంజాయ్ చేసినట్టు అంత కంఫర్టబుల్ గా ఉన్నాను ప్రమోషన్స్. యా యా, కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా మీరు కంఫర్టబుల్ అయిపోయారు. ఇప్పుడు అలవాటు అయిపోయిందండి మాట్లాడడం. అలవాటు చేసేసుకో అంటే ఇంకా తప్పట్లేదు. ఈడుండేసరికి ఇంకా అసలు తప్పట్లేదు నాకు ఈ సినిమాకి. పోనీ మీ పక్కన ఉండే వాళ్ళు ఏమైనా మీకన్నా ఎక్కువ మాట్లాడే వాళ్ళు అయితే మీరు కొంచెం కంఫర్టబుల్ గా సైలెంట్ గా ఉండొచ్చు. ఇప్పుడు ఆడి బదులు కూడా నేనే మాట్లాడాల్సి వస్తుంది. మనం విష్ణు గారికి ఒక టాపిక్ ఇది, దాని మీద ఆయన ఒక 5 మినిట్స్ మాట్లాడతారు. ఆయనకి ఇష్టమైన టాపిక్ ఏంటో మీరే చెప్పండి, అదే ఆయన మాట్లాడతారు. సరే, వెంకటేష్ గారి గురించి. వెంకటేష్ గారి గురించి 5 నిమిషాల వ్యాసం చెప్పండి బాబు. వెంకటేష్ గారు అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం నాకు. సినిమాలు చిన్నప్పుడు బొబ్బులరాజా చేసిన తర్వాత ఊరెళ్ళేవాడి అమ్మమ్మ గారు, అదే పాములు ఏమైనా కనిపించా ఈ మెడల్ వేసుకుని తిరుగుదాం అనుకునేవాడి. ఇన్స్పిరేషన్ తో అలా చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు బాగా అంటే మాక్సిమం ఎప్పుడు టైం దొరికినా ఆయన సినిమాలు ఎక్కువ చూస్తాం. ఆయన క్రికెట్ ఆడటం ఇష్టం. నిమిషన్నరే అయిందండి.
కొంచెం వెరైటీ మంచి సక్సెస్ఫుల్ అన్నప్పుడు చంటి ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్స్ చాలా వెరైటీ వెరైటీ చేసి చిన్నప్పటి నుంచి నాకు క్రికెట్ సినిమాలు ఇష్టం. వెంకటేష్ గారు ఎక్కువ క్రికెట్లో యాక్టివ్గా ఉండేవారు చిన్నప్పటి నుంచి. నేను చిన్నప్పటి నుంచి చూసి మ్యాచ్లో అప్పుడప్పుడు వచ్చి ఇప్పుడు అయితే ఏదో లాస్ట్ 60 seconds ఆయన ఉన్నప్పుడే ఆయనతో పాటు ఆడాలనేది ఒక కోరిక. అలాగే 108 రెడీగా పెట్టుకోండి లాస్ట్ 5 seconds. అదండి ఇంకా ఆయన గురించి చెప్పమంటే ఎంతసేపు చెప్పచ్చు కానీ మనకి టైం లేదు. ఆయన గురించి ఇంకెంతసేపు అయినా చెప్పచ్చు కానీ టైం లేదంట. ఓకే, ఈ సెలబ్రిటీ రౌండ్ లో మేము అడిగినటువంటి ప్రశ్నలకి మీరు కరెక్ట్ గా సమాధానం చెప్తే మీకు 50,000, రాంగ్ అయితే మీరు మాకు 25,000 వెనక్కి ఇవ్వాలి. అండ్ మా స్టూడెంట్స్ ఇచ్చేటువంటి టాస్క్లు కూడా కొన్ని చేయాల్సి ఉంటుంది. అందులో బీభత్సం అయినటువంటి ఫ్లోర్ మూమెంట్ డాన్సులు అలాంటివి కూడా ఉండొచ్చు. ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. ఈ ఫోటోలో ఉన్నది ఒక హీరోయిన్ బ్రదర్. ఆ హీరోయిన్ ఎవరు అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ రిచా లీడర్ సినిమాలో హీరోయిన్, బి నిత్యా మేనన్. నిత్యా మీరు కాంబినేషన్ లో ఫిల్మ్ చేశారు కదా, యాజ్ అన్ యాక్ట్రెస్ షీ ఇస్ ఎ వండర్ఫుల్ ఆర్టిస్ట్, వెరీ కంఫర్టబుల్. సి అమలా పాల్, తను కూడా వెరీ నైస్ యాక్ట్రెస్. డి నివేదా థామస్, మొన్న నానితో జెంటిల్మెన్ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేసింది. నియరెస్ట్ మ్యాచ్ ఇదే కనపడుతుంది. మరి ఏం చేద్దాం ఇప్పుడు, ఈఎంఐ ఫ్రీజ్ అవుదామా, వేరే ఏమైనా పిక్చర్స్ చూద్దామా? నిత్యా నివేద, వీళ్ళిద్దరిలో ఉండే కామన్ పాయింట్ ఏంటో తెలుసా? మలయాళీస్. మీరు కూడా ఏమో మర్చిపోయాను నేను, గుర్తు చేయాల్సి ఉంటుంది అప్పుడప్పుడు. డిఎన్ఏ అనుకుంటున్నాను. ఫ్రీజ్ చేద్దామా? నివేద థామస్ వాళ్ళ బ్రదర్ అనుకుంటున్నారు, అవునా కదా చూద్దాం. స్టూడెంట్స్ గిట్టుబాటు కాలేదు, మాకు కాలేదు. సో సెకండ్ సెలబ్రిటీ ఎవరో చూద్దాము. ఈవిడ ఒక హీరోయిన్ మదర్. హీరోయిన్ ఎవరు? ఆప్షన్ ఏ అంజలా జావేరి, బి ప్రీతి జింటా, సి జూహీ చావ్లా, డి రవీనా టండన్. నేను ఏ అనుకుంటున్నాను? అంజలా అనుకుంటున్నారు. మీరు విష్ణు గారు? డి అనుకుంటున్నాను. డి అంటే రవీనా. సో ఏ అండ్ డి పక్క పక్కన పెట్టండి చూద్దాం. ఇంతసేపు హీరోయిన్ చూడడం మీ ఇంటా వంటా లేదండి బాబు, అందుకే ఇద్దరు చూస్తున్నాను. ఓకే, అంజలా జావేరి. అంజలా జావేరి వాళ్ళ మదర్ అనుకుంటున్నారు, అవునా కాదా చూద్దాం. ఈవిడ అంజలా జావేరి వాళ్ళ మదర్ కాదు, ఒక 25,000 మాకు ఇచ్చేయండి. ఇంతకీ ఎవరు? మీ నెక్స్ట్ గెస్ట్ వాజ్ రవీనా టండన్ కదా, చూద్దాం. ఏ
ఎన్టీఆర్ గారు మరియు ఎన్బీకే గారి స్టైల్లో ఒక అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేయాలి. మీ ఇష్టం, చాయిస్ ఇస్ యువర్స్. ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు. ఐ యామ్ వెరీ బ్యాడ్ అట్ ఇంటిటీ. సరే, మీ స్టైల్లో లవ్ ప్రపోజ్ చేయండి. ఇప్పుడు సీన్ ఏంటంటే, మీరు ఈ అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నారు. యాక్షన్. ఐ లవ్ యూ అండి. సేమ్ టు యూ. ఆయన ఏమైనా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి చెప్పాడు అనుకుంటున్నావా? మీ పని అయిపోయిందండి, మీరు రండి. మీరు ఆ అమ్మాయికి మినిమం 10 వాక్యాల్లో మీ లవ్ ని ప్రపోజ్ చేస్తున్నారు. మన గుళ్ళో చూశాను, కబురే కొడుతుంటే అదే పూ రాలేదు కదా ఆ రోజు, ఫీల్ అయ్యో అప్పటి నుంచి మనసు పారేసుకున్నాను. ఐ లవ్ యూ. ఫాస్ట్ గా చెప్పు, నాకు టైం లేదు అసలే. త్వరగా ఆలోచించి చెప్పు. ఓకే, 10 సెకండ్స్ సార్. 1 ఇయర్ రోహిత్ గారు ఫీల్ అవుతారు మళ్ళా. ఓహో, అలా అయితే వెళ్ళిపో, నేను గోల్ని చూసుకుంటాను. యాక్చువల్లీ విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో నేను ఇది సిచ్యువేషన్ అని ఆ అమ్మాయికి చెప్పడం వల్ల అమ్మాయికి మీరు లవ్ ప్రపోజ్ చేస్తున్నారని అర్థమైంది. లేకపోతే మన కొబ్బరికాయ డబ్బులు ఏమైనా ఇవ్వలేదేమో, అడగడానికి వచ్చాడేమో అనుకునే ప్రమాదం ఉంది. ఓకే అమ్మా, నువ్వు వెళ్ళు. ఓకే బాయ్స్, వీ కెన్ డూ బెటర్. ఓకే, నెక్స్ట్ టైం మన దగ్గర ఇంకా మంచి టాస్క్లు ఉన్నాయి. ఈసారి కూడా రాంగ్ అవ్వకపోదు, చూద్దాం నెక్స్ట్. ఈ పిక్చర్ లో ఉన్నది ఒక ఆర్టిస్ట్ కూతురు. ఆప్షన్ ఏ సురేఖ వాణి, బి ప్రియా, సి సత్యకృష్ణన్, డి హేమ. బి అండ్ మీరేమంటున్నారు? బి అండ్ డి. బి డి రెండు పక్క పక్కన పెట్టండి. బి అండి. బియా? ఓకే, బి ఫిక్స్ చేశారు, చూద్దాం. నెక్స్ట్ గెస్ ఏంటి? డి కదా, చూద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, మేము ఇలా పెట్టినప్పుడు మీరు రోహిత్ గారి గురించి అన్ని మంచి విషయాలు చెప్పాలి, ఇలా పెట్టగానే ఏదైనా నెగటివ్ విషయాలు చెప్పొచ్చు, కల్పించి కూడా చెప్పొచ్చు మీరు. రెడీ? రోహిత్ చాలా మంచాడు, వంట బాగా చేస్తాడు, ఎప్పుడు పొడుకుంటాడు మాక్సిమం, బాగా వండి పెడతాడు అందరికి, తినే వరకు ఊరుకోరు. లాంగ్ డ్రైవ్లు బాగా ఇష్టం, బాగోపోయినా కూడా ఒకసారి తినే వరకు వదలరు. బాగలేదని చెప్తే మళ్ళీ ఫ్రెష్గా వండి పెడతారు. ఒక్కటే లైన్ని ఎన్ని రకాలుగా చెప్పొచ్చు అనే మనం ఒక కాంప్లెక్స్ సిట్యుయేషన్ చూసాం. ఇప్పుడు ఇప్పుడు మీరండి, విష్ణు గారి గురించి. చాలా మంచి ఆర్టిస్ట్, చేస్తా ఉంది బయటగా. ఏం చెప్పాలి రా, అమ్మాయిలు అంటే వెదవ మొహమాటం ఎక్కువ అని చెప్పండి. అదేం లేదు, నెగటివ్స్ తక్కువ అండి. చాలా తక్కువ, లేకపోతే ఇండోర్ ఎలా కలిసి ఉంటాం? కరెక్ట్. ఓకే, సో మనం నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాము. ఇది ఒక హీరో చైల్డ్హుడ్ ఫోటో. ఆప్షన్ ఏ రాణా, బి సుధీర్, సి రామ్, డి సాయి ధర్మతేజ్. రామ్. రామా? ఫిక్సా? ఓకే, ఇది రామ్ ఫోటో అనుకుంటున్నారు, అవునా కాదా చూద్దాం. ఓకే,
సో ఇప్పుడు మీ దగ్గర ఉండే క్యాష్ 2 lakhs. టీన్స్ వర్షన్ 2.0 లో మన నెక్స్ట్ రౌండ్ బొమ్మరిల్లు రౌండ్. ఇది మీకు కొంచెం ఈజీగానే ఉండి ఉంటుంది. మీకు రిలేషన్స్, ఫ్యామిలీ, వాళ్ళని ఏమంటారు, పిన్ని, అత్త, బాబాయ్, మామయ్య అని తెలుసు కదా. అయితే మీకు చాలా ఈజీ. మేము ఇద్దరు నిలబెట్టి వాళ్ళ మధ్యలో రిలేషన్షిప్ ఏంటి, ఎలా అయ్యారు అడుగుతాం, మీరు చెప్పేస్తారు అంతే. ఓకే, సో వాళ్ళని పిలుస్తాం, మీరు కొంచెం రిలాక్స్ అయ్యి వచ్చేసి. కొల్లాపూర్ నుంచి వచ్చిన ఈ పెద్ద ఫ్యామిలీకి పెద్ద హాయ్. స్వాగతం అండి జీన్స్ కార్యక్రమానికి. మొత్తం తల్లి, పిల్ల, ఇల్లు, జల్ల అంతా ఖాళీ చేసుకుని వచ్చేసినట్టున్నారు. ఫుల్ వస్తే ఎలా ఉంటుందో. హాయ్ సుమ గారు. హాయ్ అండి. మా నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ కొల్లాపూర్ నుంచి వచ్చామండి మేము. ఓకే. మా అత్తమ్మ, మామయ్య. ఓకే, ఎవరు క్వశ్చన్స్ అడుగుతామన్నారు, అడగండి. హలో సుమా గారు. హాయ్. హ్యాండ్ బ్యాగ్ ఎవరైనా ఎత్తుకెళ్తారనా, వేసుకునే తిరుగుతున్నావు. ఆడవాళ్ళకు ఉండేటువంటి మహా చెడ్డ అలవాటు ఇది. మొగుడినైనా కాసేపు పక్కన పెడతారు, కానీ హ్యాండ్ బ్యాగ్ మాత్రం వదలరు. మీకు ఆశ ఎక్కువ, కోపం ఎక్కువ? నాకు ఆశ ఎక్కువ. నాకు ఇంకా ఎక్కువ మంది ప్రేమ అభిమానం సంపాదించుకోవాలన్న ఆశ ఎక్కువ. ఇంకా ఎక్కువగా దీవెనలు సంపాదించుకోవాలన్న ఆశ ఎక్కువ. పేదవాళ్ళకి సహాయం చేయాలన్న ఆశ ఎక్కువ. పిల్లల్ని చదివించాలన్న ఆశ ఎక్కువ. అందరూ మంచిగా ఉండాలన్న ఆశ ఎక్కువ. మీకు బ్యాచులర్ లైఫ్ బాగుండేదా, పెళ్లి కాకముందు బాగుండే? ఆడపిల్లల్ని బ్యాచులర్ అని అడగకూడదు. కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను కదా. పెళ్లి కాకముందే లైఫ్ బాగుండేది, ఎందుకంటే నేను ఎప్పుడు బ్యాచులర్ లైఫ్ ఎలా ఉండేదో నేను చూడలేదు. అందుకనే నా పెళ్లి కాకముందే లైఫ్ నాది బాగుండేది. నీ క్వశ్చన్ నాకు ఎంత అర్థమైందో, నా ఆన్సర్ కూడా నీకు అంతే అర్థమైందని నేను అనుకుంటున్నా. మీరు లైఫ్ లో బ్యూటీషియన్ కావాలనుకున్నారా, రాజకీయంలో కావాలనుకున్నారా? ఏమండి, బ్యూటీషియన్ అయితే మహా అయితే రెండు మొహాల్ని బాగు చేస్తారు, అదే మనం పొలిటీషియన్ అయితే రాజ్యాన్ని బాగు చేయొచ్చు. సుమ గారు, మీకు ఓటు హక్కు వచ్చిందా? నీకు వచ్చిందా? నాకు రాలేదు ఇంకా. అయితే నాకు ఇంకా రాలేదు. స్వీట్ 16 నా వయసు. మీది స్వీట్ 16 అయ్యే అవకాశమే లేదు. మీ కళ్ళను చూస్తుంటే మీది హాట్ 16 అని అర్థం అవుతుంది. మీరు రాజకీయాలకు వస్తే మీరేం గుర్తు ఇస్తారండి మాకు ఓటు వేయడానికి? నా గుర్తు చెప్తున్నా, చెప్పేస్తున్నా. నన్ను చూస్తే నీకు ఏముందనిపిస్తుంది? నాకు రెండు ఉన్నాయి. నాకు తిక్క ఉంది, పిచ్చి ఉంది. తిక్క ప్రోగ్రామ్ లో చూపిస్తూ ఉంటా, పిచ్చి నీలాంటి వాళ్ళ దగ్గర చూపిస్తూ ఉంటాయి. ట్రా భర్త భార్య మీద, భార్య భర్త మీద ఎప్పుడు అతి ప్రేమ చూపిస్తారు? భార్య గారు తల్లిదండ్రుల వాళ్ళు వచ్చినప్పుడు అతి త్వరగా చూపెట్టరు. మరి ఎప్పుడు చూపెడతారు? వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినప్పుడు చూపెడుతుంది ఎక్కువగా, కానీ భర్త తల్లిదండ్రులు వచ్చినప్పుడు చూపెట్టదు. అది డిఫరెన్స్ చూపిస్తూ ఉంటుంది. ఆయన జీవితంలో చాలా చూసే తల పండినట్టుంది. భర్త భార్య పుట్టినరోజు భార్య అన్న పేరులోనే ఆయనకు భయం ఉంది చూసారు. భర్త భార్య పుట్టినరోజు నాడు ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. మీరేమిచ్చారు మీ ఆవిడకి బర్త్డేకి? గోల్డ్ చైన్ మేడం. ఇవ్వకపోయినా కూడా షో కదా, అందుకే చెప్పేశాడు ఆయన, పడి ఉంటుందండి. భర్త ఇద్దరు ముగ్గురు సహోదరులు మెయింటైన్ చేసినప్పుడు భార్య ముందు అతి ప్రేమ చూపిస్తాడు. చూసుకోండి, ఎప్పుడైనా సరే మీ భర్తలు మీ మీద అతి ప్రేమలు చూపించి బంగారం నీకేం కావాలి, బంగారం నీకు చీర కొని పెట్టాను అంటున్నాడంటే బయట ఏదో జరుగుతున్నట్టే. భార్యకు కారు కొనిపించినప్పుడు అంటే ఏంటండి, భార్యలు కేవలం
ఈ వస్తువులకే పడిపోతూ ఉంటారా? వీక్నెస్ అదే కదా మేడం. భర్తల వీక్నెస్ ఏమిటి? భార్యలు కంటి చూపుతోనే చంపేస్తారు. మనం మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అన్నప్పుడు వాళ్ళు డ్రాప్ చేయాలంటే మనం ప్రేమ చూపిస్తేనే కదా మేడం డ్రాప్ చేసి. ఎందుకు ఆటో రిక్షాలో వెళ్ళిపోతే సరి? నేనైతే వెళ్ళను మేడం. మీరు బాగా పీక్కు తినే రకం అనుకుంటా. సార్ మిమ్మల్ని ఎప్పుడైనా కోపం చూసారా? అదేమైనా నన్ను దోషం చేశారా ఉప్మా చేశారా అన్నట్టుంది. అంటే వంటల విషయంలో అనుకోండి ఏదైనా సరే. ఆ ఎందుకు చేయరు? మీరు మీ ఆవిడ చేయరా, మీ ఆవిడ మిమ్మల్ని కోపం చేయరా? అందరూ అంతే. బయట దోమలు కుడుతుంటే లోపలికి రావాలని ఏమంటే నేను లోపలికి వస్తాను దోమలు కుడుతున్నాయని ప్రేమ ఎక్కువ చూపిస్తాను లోపల. అసలు మీరు బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కాదు, మీరు బయటకు ఎందుకు వెళ్ళారు? దోమలు కుట్టినప్పుడు బయటకు పోయినాము, దోమలు కుడుతుంటే లోపలికి వెళ్ళాను. నో ఆన్సర్ టు ద పాయింట్. మీరు బయటకు ఎందుకు వెళ్ళారు? మందు కొట్టినప్పుడు. అది మీరేమో మందుని కొట్టను, దోమేమో మిమ్మల్ని కొట్టను, ఆ తర్వాత మీ ఆవిడ మిమ్మల్ని కొట్టను. ఎందుకంటే ఇదంతా స్టూడెంట్స్ కమాన్. భర్త ముద్దు మూర్పం కోసం పెళ్ళాన్ని మూర్పం చూపిస్తాడు. ఏనాను చదువుతున్న చదువు కూర్చో. సీరియల్స్ చూస్తుంటారు కదా, సీరియల్ చూసినప్పుడు స్టార్ బిల్ కట్ట అన్నప్పుడు. కరెక్ట్, ఈ మధ్య మొగుడు లేకపోయినా బతకొచ్చు, కానీ సీరియల్స్ లేకపోతే బతకడం చాలా కష్టం అయిపోయింది ఆయన. ఇద్దరు ఒంటరిగా ఉన్నప్పుడు సరసాలు చాలు అదేనా? భార్య షాపింగ్ వెళ్ళాలన్నప్పుడు భర్త మీద ప్రేమ ఎక్కువ చూపిస్తారు. మీ అమ్మగారు అలాగే చూపిస్తుంటారు మీ నాన్నగారి మీద. That's it, done. Okay. So, ఇందులో నుంచి మనం ఇద్దరిని పిలుద్దాం, సాత్విక అండ్ అభిలాష్. ఇద్దరు రండి ఇక్కడికి. ఓకే, మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏంటి అనేది ఇప్పుడు నారా రోహిత్ గారు అండ్ శ్రీ విష్ణు చెప్పాల్సినటువంటి పాయింట్లు. మరి పిలిచేద్దామా నారా రోహిత్ గారు అండ్ శ్రీ విష్ణు? మన బొమ్మరిల్లు ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో నుంచి ఇద్దరిని అక్కడ నిలబెట్టాము. వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఏంటో చెప్పాలి, ఎలా అయ్యారో కూడా చెప్పాలి. నేను అవును కాదు చెప్పడానికి 10,000 తీసుకుంటూ ఉంటాను, మొత్తం కరెక్ట్ చెప్తే 5,00,000 మీకు ఇచ్చేస్తాను. సో ఆ పాప పేరు వచ్చేసి సాత్విక, ఆ అబ్బాయి పేరు అభిలాష్. అభిలాష్ కి సాత్విక ఏమవుతుంది అనేది మీరు చెప్పాలి. మేనకోడలు అవ్వచ్చు, 10,000 ఇవ్వండి. మేనకోడలు అవుతుందా? అవదు. చూడు, అదిగో చూడు ఎవరు వచ్చారో ఇవాళ, నారా రోహిత్ అంకుల్ వచ్చారు. హాయ్ అంట. హాయ్. వినివుంటారా చిత్రమే, పెళ్ళంటేగా ఇష్టమే, కనిపించే ఈ అందమే సావిత్రి. చెప్పండి. బాబాయి కూతురు అవుతారా? 10,000. బాబాయి కూతురు అవుతారు. అమ్మడో, లెట్స్ డు కుమ్ముడో. కానీ ఎలా అవుతారు అది చెప్పాలి మీరు. డైరెక్ట్ గా అయితే గనక మేము అడగం. డైరెక్ట్ కాదండి, డైరెక్ట్ కాదు అంటే ఇప్పుడు అమ్మాయి వాళ్ళ నాన్న బ్రదర్ అయితే మేము అడగం, ఇంకెలా అవుతారు బాబాయ్? నాన్న వాళ్ళ నాన్న. సాత్విక వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నయ్య కొడుకు. ఓకే, సాత్విక వాళ్ళ నాన్నగారి నాన్నగారి అన్నయ్య గారి కొడుకు. ఇదని అవడంతో వీళ్ళు ఇలా బాబాయి కూతురు అయ్యారా? 10,000. కాదు. నా ప్రేమ కథకు నేనే కదా విలన్, నా రాతనాది తప్పు ఎవరిదనను. వాళ్ళ మదరు, ఈయన ఫాదరు, బ్రదర్ అండ్ సిస్టర్స్.
వాళ్ళ శ్రీ విష్ణు గారు, మీకు ఎప్పుడైనా మీ ఆవిడ మీద కోపం వస్తే గట్టిగా ఎలా తిడతారు మీరు? కోపం 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 అదే చెప్పాను కదా, అలా సీరియస్ గా ఉంటారు అంత, అర్థం చేసుకుంటారు అంత. మొహం చూస్తే తెలిసిపోద్ది ఎందుకు లేని కూడా ఈ టైంలో అనుకుంటారు. ఈయన ఫాదర్, వీళ్ళ నాన్నగారు, వీళ్ళ నాన్నగారు అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ, అమ్మమ్మ గారు, ఈయన ఫాదర్ బ్రదర్ అండ్ సిస్టర్. మరి ఎవరు పెద్ద ఎవరు చిన్న? ఈవిడ అమ్మమ్మ, వీళ్ళ ఫాదర్ కి అక్క అవుతారు. ఓకే, 10,000. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారి అమ్మగారి తమ్ముడి కొడుకు అవ్వడంతో వీళ్ళు బాబాయి అమ్మాయి. అయ్యారు లోపల చాలా థింకింగ్ నడుస్తూ ఉంటుంది విష్ణు గారి, కానీ నాకు ఈ ఒక్క రౌండ్ బట్టి అర్థమైపోయింది. ఇందాకటి నుంచి నేను క్వశ్చన్లు అడుగుతూ ఉంటే, టాస్క్లు ఇస్తూ ఉంటే లోపల నన్ను ఎంత తిట్టుకున్నారో కూడా నాకు అర్థమైపోయింది. బయటకి చెప్పట్లేదు కానీ ఇప్పుడు మాత్రం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి కొంచెం కాంప్లికేటెడ్ రిలేషన్షిప్ అయినా బాగా చెప్పారండి, సూపర్. సో మీరు గెలుచుకుంటున్నారు 5,00,000. సాధ్విక వాళ్ళ అమ్మగారు మాధవి, మాధవి వాళ్ళ అమ్మగారు లక్ష్మీదేవమ్మ గారు, వాళ్ళ తమ్ముడు గారు రామస్వామి గారు, వాళ్ళ అబ్బాయి అభిలాష్, ఇలా వీళ్ళిద్దరూ వరుసకి బాబాయి కూతురు అయ్యారు. వావ్, సూపర్. అమ్మడో, లెట్స్ డు కుమ్ముడో. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, ఒక పక్కన పేరెంట్స్ ఉంటారు, ఇంకొక పక్కన పిల్లలు ఉంటారు. కర్టెన్ డౌన్ అయిపోతుంది, దాని వెనకాల పిల్లలు ఉంటారు. కర్టెన్ అప్ అవ్వగానే మీరు పిల్లల్ని తీసుకెళ్లి పేరెంట్స్ ముందర నిలబెట్టాలి, బజర్ నొక్కాలి. నేను ఎన్ని కరెక్ట్ చెప్తాను, ఏవి కరెక్ట్ గా పెట్టారో చెప్పండి. సో ఇలా చేయడానికి మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. బట్ బిఫోర్ దాట్, ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న అమౌంట్ 6,60,000. అయితే ఈ డబ్బులు మీకు 3 ఆప్షన్స్ లో పెరగచ్చు. ఆప్షన్ ఏ, 120 seconds లో మీరు ఈ మ్యాచ్ చేసినట్టయితే మీ అమౌంట్ డబుల్ అవుతుంది. మీరు ఇక్కడ నుంచి 13,20,000 సొంతం చేసుకోవచ్చు. 90 seconds లో కనుక మీరు మ్యాచ్ చేసినట్టయితే మీ అమౌంట్ 3 రెట్లు పెరుగుతుంది, 19,80,000 మీ సొంతం చేసుకోవచ్చు. 60 seconds లో కనుక మీరు కరెక్ట్ మ్యాచ్ చేసినట్టయితే మీ అమౌంట్ 4 రెట్లు పెరుగుతుంది, మీరు ఇక్కడ నుంచి 26,40,000 ఇంటికి వెళ్తారు. సో ఒకళ్ళేమో అక్కడి నుంచి తీసుకొచ్చి నించోబెట్టాలి, ఇంకొకళ్ళు ఇక్కడ నుంచొని 1 నుంచి 3 లోకి మార్చు, 3 లోంచి 5 లోకి మార్చు అని చెప్పాలి. తీసుకొచ్చి నించోబెట్టిన వాళ్ళే బజర్ నొక్కాలి. లాస్ట్ 20 seconds వరకు మాత్రమే మీకు బజర్ ఉంటుంది, ఆ తర్వాత బజర్ ఉండదు. సో ఎవరు వెళ్తారు, ఎవరు ఇక్కడ నుంచి ఉంటారు? విష్ణు వెళ్తారు. విష్ణు గారు పరిగెడతారా? సరే, అయితే కమాన్, టైమర్ సెలెక్ట్ చేసుకోండి. పేరెంట్స్ వచ్చేయండి. ఓకే, కర్టెన్ డౌన్. పిల్లలు వచ్చేయండి. కర్టెన్ అప్. రెడీ, ఆల్ ది బెస్ట్, అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రోహిత్ గారు, మీరు చెప్తూ ఉండొచ్చు 1 లో పెట్టు 2 లో పెట్టు అలాగా. బజర్ నొక్కొచ్చు. రెండు కరెక్ట్. మార్చుకోవచ్చు. బజర్ నొక్కండి.
ఒకటే కరెక్ట్. మళ్ళీ రివర్స్ చేసుకోండి తొందరగా. ఇది 3కి మార్చుతాను. అది తన్నిటి మార్చు. బజర్ నొక్కొచ్చు. ఒకటే కరెక్ట్. మీరిద్దరు వీళ్ళిద్దరు మారండి. బజర్ నొక్కండి కావాలంటే. రెండు కరెక్ట్. ఈ అమ్మాయిని ఇటు మార్చు. ఇటు ఒకటి కరెక్ట్. ఏంటండి ఒకటే కరెక్ట్ అవుతుంది. మార్చుకోండి తొందరగా. ఏం జరుగుతుంది? ఇంకా నో మోర్ బజర్. బజర్ లేదు. మీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు. కావాలండి మార్చుకోండి. ఇంకా 10 సెకండ్లు మాత్రమే ఉంది. కాదు 4-2కి మార్చు. ఇంకేమైనా టైం ఆఫ్. చెక్ బోర్డ్ కొట్టారా? ఛాన్స్ లేదు. ఓకే ఇప్పుడు చెక్ చేద్దాము మీరు జాక్పాట్ కొట్టారా లేదా. నంబర్ 1. నంబర్ 3. నంబర్ 4. కొట్టేసినట్టున్నారు జాక్పాట్. 13,20,000 బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఇక్కడే పెరిగిపోతుంది బాగా. నంబర్ 2 అండ్ నంబర్ 5. అయిపోయింది. అయ్యజ్జో జస్ట్ ఇలా మార్చేసి ఉండంటే 13,00,000 మీవే. వెళ్ళండి. జస్ట్ మిస్ అయిపోయారండి. కానీ ఆల్మోస్ట్ కరెక్ట్ పెట్టి జస్ట్ వీళ్ళిద్దరిని మార్చేసి ఉండుంటే జాక్ పాట్ కొట్టేటువంటి పరిస్థితి చాలా తక్కువ మందికి వస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితి మీకు వచ్చింది కాబట్టి ఐ కాంట్ డూ ఎనీథింగ్. మీకేం రావట్లేదు. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ అండి జీన్స్ కార్యక్రమానికి వచ్చినందుకు. అండ్ బై బాయ్. అలా జరిగిపోయిందండి. జాక్ పాట్ రౌండ్ కొడతారు అనుకున్నాం కానీ జస్ట్ త్రుటిలో తప్పిందనమాట జాక్ పాట్ రౌండ్. బట్ నో ప్రాబ్లమ్, వి హ్యాడ్ ఫన్ హ్యావింగ్ యూ ఆన్ ద షో. థ్యాంక్ యూ సో మచ్ జీన్స్ కార్యక్రమానికి వచ్చినందుకు. ఏంటి మీరు ఎవరినైనా కొట్టాలంటే ఏదో ప్రణాళిక ఉందంట కదా? ఇది ఇప్పుడు కాదండి, అది ఎప్పుడో స్కూల్లో. ఏం చేసేవాళ్ళు? యాక్చువల్ గా బర్త్డే పార్టీ అని చెప్పి ఎవరైనా టీచర్ మీద కానీ ఏదైనా కోపం ఉంటే ఏం చేసేవాళ్ళంటే బర్త్డే పార్టీ అని రూమ్ పిలిచేవాళ్ళు, లైట్లు ఆఫ్ చేసేవాళ్ళు. ఎవడు ఎవరిని కొడతాడు కూడా తెలియదు. బ్రేకింగ్ న్యూస్, నారా రోహిత్ గారు ఎవరినైనా కొట్టాలి అంటే బర్త్డే పార్టీ అని ఇంటికి ఇన్వైట్ చేసి లైట్లో. అది స్కూల్లో. బ్రేకింగ్ న్యూస్ లో చిన్న సడలింపు. నారా రోహిత్ గారు ఎవరినైనా కొట్టాలి అంటే ఎక్కడికైనా పిలిచి లైట్లు ఆపి రూమ్ లో ఎవరు ఎవరిని కొడుతున్నారో తెలియకుండా కొడతారట.